హలో గైస్, ఈ వీడియోలో మనము వైర్లెస్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ వైర్లెస్ ఛార్జింగ్ అనేది రెండు రకాలుగా జరిగే ఛాన్స్ ఉంది. సో ఈ వైర్లెస్ ఛార్జింగ్లో ఫస్ట్ టైప్ వచ్చేసి కండక్షన్. సో ఈ కండక్షన్ అండ్ రెండోది ఇండక్షన్. సో ఈ కండక్షన్ ఇండక్షన్ ఈ రెండు రకాలుగా మనం వైర్లెస్ ఛార్జింగ్ అయితే చేయొచ్చు. ఇదివరకు హిస్టరీ చూసుకుంటే కనుక మనము వైర్లెస్ ఛార్జింగ్ కోసం చాలామంది శాస్త్రవేత్తలు ఏం చేశారు, నికోలస్ టెస్లా దగ్గర నుంచి వీళ్ళందరూ వైర్లెస్ ఛార్జింగ్ కోసము చాలామంది ఆలోచించారు. అండ్ ఫైనల్గా వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఇప్పుడు అవైలబిలిటీలోకి వస్తుంది. సో మ్యాక్సిమం అన్ని ఫోన్స్కి వస్తే చాలా బాగుంటుంది. మన బెడ్ పక్కన కానీ, కారులో కానీ, టేబుల్ మీద అయినా కానీ, ఎక్కడైనా యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది వైర్లెస్ ఛార్జింగ్ అనేది. ప్రతి మొబైల్కి వస్తే చాలా బాగుంటుంది. బట్ అదొక ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ అని చెప్పి ఫ్లాగ్షిప్ ఫోన్స్లో అయితే ఇప్పుడు మ్యాక్సిమం ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ఫోన్స్లో అయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఇస్తున్నారు. సో ఫస్ట్ శాంసంగ్ తీసుకొచ్చిందని చెప్పి చాలామంది అంటారు. కాదు, ఫస్ట్ శాంసంగ్ అయితే తీసుకురాలేదు. అప్రాక్సిమేట్లీ 15 ఇయర్స్ బ్యాకే మనకు వైర్లెస్ ఛార్జింగ్ కండక్షన్ ఇండక్షన్ మెథడ్స్తో మనకి ఒక కంపెనీ అయితే తీసుకొచ్చింది. ఆ కంపెనీ పేరు పామ్ అనమాట. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ వైర్లెస్లీ ఛార్జబుల్ మొబైల్ అనమాట. సో 15 ఇయర్స్ బ్యాకే ఈ టెక్నాలజీ ఉన్న, చాలా రోజుల తర్వాత మనకి ఇప్పుడు ఫ్లాగ్షిప్ ఫోన్స్లో యాపిల్ కానీ మిగతా ఫోన్స్ కానీ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వాటి మీద ఈ టెక్నాలజీ అనేది వాడుతున్నాం మనం, వైర్లెస్ ఛార్జింగ్ అనేది. సో ఇంకా వైర్లెస్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకోవడానికి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టినండి మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫస్ట్ మనము రెండు మెథడ్స్ ఉంటాయని చెప్పాను కదా, కండక్షన్ ఇండక్షన్. సో కండక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ కండక్షన్లో ఏంటి అంటే కిందున్న వైర్లెస్ ఛార్జర్ పైన మొబైల్ యొక్క బ్యాక్ సైడ్ ఏంటి అంటే కండక్షన్ ప్లేట్స్ అనమాట. అంటే దాని గుండా కండక్షన్ ప్లేట్స్ అంటే రెండు ఐరన్ రాడ్స్ ఎట్లా అతికిస్తామో, రాడ్స్ అతికిస్తే ఒకవైపు నుంచి కరెంట్ పెడితే ఇంకోవైపు నుంచి పాస్ అవుతుంది కదా. సో అలాగే ఈ కండక్షన్ రాడ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే అవి రెండు టచ్ అయి ఉంటాయో అప్పుడు మనకి ఆ ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. సో అలైన్మెంట్ కూడా కరెక్ట్గా పెట్టాలి. అది కరెక్ట్గా పెడితే మాత్రమే ఛార్జ్ అవుతాయి, కొంచెం సైడ్కి పోయినా కూడా ఛార్జ్ అనేది అవ్వవు. ఆ టెక్నాలజీ అనేది అలైన్మెంట్ ప్రాబ్లం ఉండటం వల్ల నెక్స్ట్ టెక్నాలజీ వచ్చినది ఏంటి అంటే ఇండక్షన్ అనమాట. సో ఇండక్షన్ ఫిజిక్స్ తెలిసిన వాళ్ళకైతే కరెంటు ఒక కాయిల్ నుంచి ఇంకొక కాయిల్లోకి ఇండ్యూస్ అవ్వాల్సి వస్తుంది. ఇండక్షన్ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే మన వైర్లెస్ ఛార్జర్ అడాప్టర్ ఏదైతే ఉంటుందో ఆ అడాప్టర్కి మన సాకెట్ నుంచి అయితే పవర్ వస్తుంది. ఆ అడాప్టర్లో ఒక కాయిల్ ఉంటుంది. కాయిల్ అంటే ఏంటి అంటే ఒక కాపర్ వైర్ అనేది సర్క్యులర్ స్ట్రింగ్స్ లో చుట్టైతే ఉంటుంది. సో ఆ స్ట్రింగ్స్ ఏం చేస్తాయి అంటే మన యొక్క ఎలక్ట్రిసిటీని ఇండ్యూస్ చేస్తాయి అన్నమాట ఇంకొక కాయిల్ కి. ఈ సెకండ్ కాయిల్ ఎక్కడ ఉంటుంది అంటే మన మొబైల్ బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట. సో ఇవి మ్యాక్సిమమ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీస్ అలాగే నాన్ రిమూవబుల్ బ్యాక్ ఫ్లిప్ తో ఇస్తుంటారు. సో ఈ కాయిల్ అనేది ఎప్పుడైతే దాని మీద దాని యొక్క రేంజ్ లోకి వెళ్తుందో ఆటోమేటిక్ గా ఛార్జ్ అనేది అవుతుంది అన్నమాట. ఆటోమేటిక్ ఛార్జింగ్ అనేది మొబైల్లో స్టార్ట్ అవుతుంది. దీనికి అలైన్మెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఎటువంటివి ఉండవు, ఎందుకంటే ఆ కింద ఉన్న కాయిల్ ఇండ్యూస్ చేసే కాయిల్ యొక్క ఫీల్డ్లోకి వెళ్తే చాలు, దాని యొక్క దగ్గర టచ్ చేయాల్సిన పని కూడా అవసరం లేదు. బట్ ఈ ఫీల్డ్ ఏర్పడటం కోసం చాలా ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది. సో ఇండక్షన్ ప్రాసెస్ కూడా కొంచెం ఎనర్జీ కన్సంప్షన్ ప్రాసెస్ అనేది చెప్పొచ్చు. చూద్దాం ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా మంచి మంచి టెక్నాలజీస్ ఏదైతే వస్తాయేమో ఈ వైర్లెస్ ఛార్జింగ్ పర్స్పెక్టివ్లో. కొన్ని వైర్లెస్ ఛార్జర్గా ఎలా వాడాలి అంటే కూడా చాలా వచ్చాయి ఇప్పుడు. ఏంటి అంటే ఇప్పుడు ఒక మొబైల్ తీసుకుంటాము, మొబైల్కి కింద పిన్ ఉంటుంది కదా, ఆ పిన్లో మనం ఈ కాయిల్ని పెట్టేసి ఎక్స్టర్నల్ కాయిల్గా ఒకటి పెడతాము. సో మనము వైర్లెస్ ఛార్జర్ అడాప్టర్ తీసుకుంటాము. సో డైరెక్ట్గా ప్లేస్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకి వైర్లెస్ ఛార్జింగ్ అనేది జరుగుతున్న ఫీల్ అయితే రప్పించవచ్చు. బట్ కాకపోతే మీరు వెనకాల నుంచి కనెక్ట్ చేస్తారు కాబట్టి ఫోన్ అనేది హెవీ అయిపోతుంది. కొన్ని పౌచులు కూడా దొరుకుతాయి. సో ఆ పౌచుల్లో కూడా మీరు ఫోన్ని ప్లేస్ చేసి వాడుకోవచ్చు. బట్ హెవీ అవుతుంది ఫోను, ఎందుకంటే ఇండక్షన్ కాయిల్ మళ్ళీ మనకి సపరేట్ వెయిట్ని అయితే ఫోన్కి యాడ్ చేస్తుంది కాబట్టి. సో మీకు నచ్చిందా లేదా వైర్లెస్ ఛార్జింగ్ అనేది మీరు మీ ఫోన్స్లో కావాలనుకుంటున్నారా, కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ప్రతి కమెంట్ చదివి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.